మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2022 సంవత్సరం జూన్ మాసంలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేషరాశి వారు సొంత నిర్ణయాలతో ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి నష్టాన్నైనా అంటే ఆపదల్ని ఎదుర్కొంటూ విజయాన్ని సాధించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది. అంటే నెల ప్రారంభంలో మేషరాశి అందే శుక్రుడు ఉండగా ఈ నెల ప్రారంభమవుతుంది. అంటే శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉండగా నెల ప్రారంభమవుతుందో వాళ్ళకి చాలా అనుకూలంగా, అంటే ఆర్థికపరంగా అన్ని రంగాల్లో అనుకూలంగా ఉండడం, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కానీ వాళ్ళ నడవడిక, వేషధారణ, దైనందిన జీవితంలో వాళ్ళ అలవాటు అంటే కొత్త లుక్లో కనబడుతుంటారన్నమాట. అంటే ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ, కొంత ఖరీదైన వాహనాలు, అలాగే వాహన యోగం, అలాగే ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం, రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు. మరి ఈ నెల జూన్ నెల 15 వరకు కూడా శుక్రుడి రాశి అందు సంచారం చేయడం వల్ల, దాని తర్వాత అంటే జూన్ 15 తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి మారడం అనేది వీళ్ళకి ఇంకా అనుకూలమైనటువంటి టైం ప్రారంభమవుతుందన్నమాట. అంటే ధనస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా సొంత సంపాదన పెరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు కుటుంబ స్థానంలోకి ధనస్థానంలోకి రావడం వల్ల సాధారణంగా వీళ్ళకి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే అలాగే కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా వివాహ వేడుకల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొనడం జరుగుతుంటుంది. ముఖ్యంగా అక్కడ బుధగ్రహంతో కూడా మరి ఈ శుక్రుడు కలయటం వల్ల ఒక మంచి యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే రెండు శుభగ్రహాలు ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలు, అంటే ఆర్థిక పరంగా గాను అటు వీరు అనుకున్న విధంగా సీట్లు లభించడం, ఇవి కూడా లభిస్తుంటాయి. సో అలాగే ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బుధుడు షష్టాధిపతిగా 6వ స్థానాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయంటాయన్నమాట. ఎక్కడైతే బ్యాంకుల ద్వారాలో కానీ పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల్లో కానీ చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. మరి శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పెరగడం వల్ల కుటుంబ అవసరాలకు కానీ వ్యాపార అవసరాలకు కానీ విద్యా అవసరాలకు కానీ కావాల్సినటువంటి ధనం ఎక్కువగా సమకూరుతూ ఉంటుంది. సో ఇంకొక గ్రహం అంటే ఈ రాశి వారికి అంటే కుజుడు ఈ రాశికి అధిపతి అవ్వడం వలన మరి ప్రస్తుతం 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా జనవరి జూన్ నెల 25 వరకు కూడా 1000 స్థానంలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు ఎప్పుడైతే రాశ్యాధిపతి వేయిన్లో ఉన్నాడో ఇంకా అష్టమాధిపతి కూడా వేయిన్లో ఉండడం వలన భూముల మీద, స్థిరాస్తుల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్ననాటి మిత్రుల కొరకు, అలాగే అన్నదమ్ముల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే సూచనలు ఉంటాయి. అయితే ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి గురుగ్రహంతో కూడా కలిసి ఈ కుజుడు సంచారం చేయడం వల్ల పుణ్య కార్యక్రమాల యందు ఆసక్తి పెరగడం కానీ, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే మీ కుటుంబ పెద్దలతో అంటే తండ్రి గారితో కానీ ఇంకా ఎవరన్నా తండ్రి తరపు వరుసలో ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం అది ఉంటుంది. లేదా పెద్దవాళ్ళ యొక్క సహకారంతో స్థిరాస్తుల మీద పెట్టుబడే సూచనలు కూడా ఉంటే ఉంటాయి. ఇక 25వ తారీఖు తర్వాత కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎప్పుడైతే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలోకి ప్రవేశించాడు అంటే అసలే మేషరాశి అన్నది అగ్నితత్వ రాశి, దానికి తోడు రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా అగ్నితత్వ గ్రహం. అంటే అగ్నితత్వ రాశిలోకి అగ్నితత్వ గ్రహం రావడం వల్ల వీళ్ళలో విపరీతమైనటువంటి పవర్ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎంత గొప్పవాడినైనా ఎంత పెద్దవాడినైనా ఎదిరించే సామర్థ్యాన్ని, శక్తిని కలిగి ఉంటారు. అలాగే కార్యసాధన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అటు ఏదన్నా సరే అనుకున్నారంటే పని అది పూర్తయ్యేదాకా కూడా దాన్ని విశ్రమించకుండా ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళు తగిన విధంగా రెస్ట్ తీసుకుంటారు. తప్ప అప్పటిదాకా శ్రమ లేకుండా ఆ కార్యాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాహుగ్రహం కూడా రాశి అందు సంచరించడం వల్ల ఈ రాహు కుజుల కలయిక కొంతవరకు విపరీతమైన ధోరణిని, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ని, అలాగే ఎక్కువ ఐఫావర్ని సృష్టించడం వల్ల
మనకన్నా ఎక్కువ సామర్థ్యం గల వాడితో పోటీ పడ్డ వాళ్ళు కూడా కొంత ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంతవరకు మనం ఏదన్నా ఎవరితో అన్నా సంప్రదించే ఉంటాం కానీ ఎవరితో అయినా పోటీ పడే విషయంలో కానీ కొద్దిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మరి అలాగే ముఖ్యంగా ఈ కుజుడు లగ్న లేదా రాశి సంచారం వల్ల ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోటీ పరీక్షల్లో ఎవరైతే కాంపిటేటివ్ కంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కొరకు కానీ లేదంటే దాని ట్రైనింగ్ కొరకు ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఈ కుజుడు యొక్క జన్మ రాశి సంచారం ఈ జూన్ 20 తర్వాత చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక రవిగ్రహం ధనస్థానంలో ఉంటూ 3వ స్థానంలోకి జూన్ 15 తర్వాత వెళ్ళడం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి కానీ పెద్దవారి నుంచి కానీ సంపూర్ణ సహకారాలు అంతా ఉంటాయి. అలాగే ఈ రాశివారికి టెంపరీగా ఈ జూన్ నెలంతా కూడా 11వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అలాగే జాబ్లో ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా ఈ మేషరాశి వారికి ఈ జూన్ నెల చాలా అనుకూలంగా ఉంది. ఇంకా అనుకూలమైన ఫలితాల కోసం మేషరాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్ దర్శించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.